స్కూల్ బస్సులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారు? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కూల్ బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపు కాదు, నారింజ లాంటి పసుపు కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది. మనం ఎంత దూరం నుంచి అయినా పసుపు రంగు వస్తువును కంటి మూలాల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ తెల్లవారుజామున సాయంత్రం సమయంలో కానీ మసక చీకట్లో కానీ పసుపు రంగును మిగతా వాటికన్నా బాగా చూడగలుగుతాము. వర్ణ దృష్టి లోపం ఉన్నవారికి రంగులు సరిగా కనపడవు. ముఖ్యంగా ఎరుపు రంగు అలాంటి వారికి నల్లగా చీకటి రంగులో కనిపిస్తుంది. అదే పసుపు రంగు విషయంలో ఈ దృష్టిలోపం ఉండదు. ఈ విషయాల దృష్ట్యా పసివాళ్ళు ప్రయాణించే బస్సులకు పసుపు రంగు వేయాలని 1939 ఉత్తర అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాంక్ సైర్ ఒక సమావేశంలో వివరించారు. డాక్టర్ సైర్ ఫాదర్ ఆఫ్ ఎల్లో స్కూల్ బస్సుగా ప్రసిద్ధి చెందారు. అందుకే స్కూల్ బస్సులకు పసుపు రంగునే వేస్తారు. అందుకే చాలా ఆటోలు ట్యాక్సీలు కూడా మాక్సిమం పసుపు రంగుల్లోనే ఉంటాయి.